हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ पालकूर राइस अंड बंगाळदुंप कर्री एला तैयार चेसुकोवाला चूद्दाम। पालकूर ఒక स्पून జీలకర్ర 10 పచ్చిమిర్చి బియ్యం 3 గ్లాసులు కొత్తిమీర నూనె రుచికి సరిపడినంత ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి। దాంట్లో సరిపడినంత నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి। ముందుగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। తరువాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలి। తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరను అందులో వేసుకోవాలి। వేసుకొని బాగా మగ్గనివ్వాలి। మగ్గేటప్పుడు పాలకూరలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మొత్తం అయిపోయే వరకు ఉడికించుకోవాలి। చూస్తున్నారు కదా, నీళ్లు మొత్తం మగ్గిపోయాయి। ఇప్పుడు అందులో ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యంని వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ పాలకూర రైస్ లో మసాలా వేయడం లేదండి। మసాలా వేస్తే పాలకూర రైస్ ఒకటి తినేచ్చు, కానీ మసాలా వేయలేదు కాబట్టి బంగాళదుంప కర్రీ చేస్తున్నాము। బంగాళదుంప కర్రీ పాలకూర రైస్ లోకి చాలా బాగుంటుంది। ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి, 2 విజిల్లు వచ్చాక ఆఫ్ చేసేయండి। ఇప్పుడు పాలకూర రైస్ లోకి బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను। అందులోకి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, టమాటో, ఉప్పు, కారం, కొబ్బరి ముక్కలు, నూపప్పు 2 చెంచాలు, వేరుశెనగ గుళ్ళు 20। ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వేరుశెనగ గుళ్ళుని బాగా వేయించుకోవాలి। వాటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత కొబ్బరి ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు నూపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి। వేగిన తర్వాత దానిని కూడా పక్కకు తీసుకోవాలి। ఇప్పుడు నూపప్పు, కొబ్బరి ముక్కలు, వేరుశెనగ గుళ్ళుని ఒక కప్పులోకి తీసుకున్నారు కదా, వాటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు గిన్నె పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి। వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటోలను వేసుకొని బాగా వేయించుకోవాలి। తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోండి। వేసేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి। చూసారు కదా ఎలా అయిందో। ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి।
ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. చివరగా గరం మసాలా వేసుకొని మగ్గించుకోవాలి. అంతేనండి, వేడివేడిగా టేస్టీ టేస్టీ పాలకూర బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని వీడియోస్కే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.